గుమస్తా తెలంగాణ వండి వారుస్తుంది పెద్ద పెద్ద వార్తలు. కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అవమానిస్తుండు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అన్నిటిని కూడా కర్ణాటక తరలించడానికి కర్ణాటకలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రు. ఇది పోను. ఇవాళ కుమారస్వామి గారు బెంగళూరులో ప్రెస్ మీట్ పెట్టారు. కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెట్టింది బెంగళూరులో ఉన్న అక్కడున్న ప్రెస్ వాళ్ళకు కూడా తెలియదు. ఏది కుమారస్వామి గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఈ ప్రెస్ మీట్ను ప్రముఖంగా పత్రికలలో చూడాలని. ఫోర్త్ ఎస్టేట్ అని ఇక్కడ మీడియా మిత్రులకు ఒక గ్రూప్ ఉంది. బీఆర్ఎస్ నాయకులు పిఆర్ఓలు ఈ గ్రూప్లో పెట్టి కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి జేడిఎస్ నాయకుడు కుమారస్వామి గారు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసిండు. మీరందరూ లైవ్లు ఇవ్వాలి, మీరందరూ ప్రసారం చేయాలని. పిఆర్ఓలు చేస్తే పర్వాలేదు, హరీష్ రావు గారే స్వయంగా ప్రతి ఛానల్కు ఫోన్ చేసి కుమారస్వామి గారి ప్రెస్ మీట్ని మీరు లైవ్లో చూపించాలి అని చెప్పి ఇగో వాళ్ళు సర్క్యులేట్ చేసిన వాట్సాప్ సందేశం ఫోర్త్ ఎస్టేట్లో తెలంగాణలో ఉండే ఫోర్త్ ఎస్టేట్ అని మీడియా మిత్రులకు అందింది. ఇందులో టీఆర్ఎస్ నాయకులు పోస్టింగ్ చేసి పలానా సమయంలో కుమారస్వామి గారు పత్రికా సమావేశం పెడుతున్నారు, మీరు అర్జెంటుగా లైవ్లో కవర్ చేయాలనే దాని మీద. కుమారస్వామి గారు పెట్టబోయే ప్రెస్ మీట్ ఏంది? ప్రెస్ మీట్లో మాట్లాడబోయే ప్రస్తావించబోయే అంశాలు ఏంటివి? వాటిని తెలంగాణ టీవీ ఛానల్స్ ఎందుకు ప్రముఖంగా ప్రసారం చేయాలి? వీటన్నిటిని ఎందుకు హరీష్ రావు గారు అన్ని ప్రెస్లకు టీవీలకు పేపర్లకు ఫోన్లు చేసి మీరు అర్జెంటుగా వీటిని లైవ్లో ప్రసారం చేయాలని చెప్పి వారు అడిగితే కుమారస్వామి గారు లైన్లోకి వచ్చి మాట్లాడింది ఏంటంటే, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు ఇచ్చింది, అమలు చేయడం లేదు, అక్కడ రైతులకు 2-3 గంటలకు మించి కరెంటు వస్తలేదు అని కాంగ్రెస్ మీద తీవ్రమైన ఆరోపణలు చేసిండు. ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా మాజీ ముఖ్యమంత్రిగా అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ ఆ ప్రభుత్వం మీద విమర్శించడానికి పత్రికా సమావేశాన్ని పెట్టడానికి మేమేం తప్పు పడతలేము, ఆ రాష్ట్ర రాజకీయాలలో వాళ్ళ ఇష్టం. ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష ప్రసారాలు అన్ని ఛానల్స్ అన్ని టీవీలు అత్యంత ప్రముఖంగా ప్రసారం చేసినాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ యాజమాన్యంలో పనిచేసే పత్రికలు అయితే భూకంపం వచ్చి సగం ప్రపంచం మొత్తం భూమిలో కుంగిపోయి, సునామీ వచ్చి సగం ప్రపంచము బంగాళాఖాతంలో కలిసిపోతే ఎంత పెద్దగా తాటికాయంత అక్షరాలతోని టీవీలలో హడావిడి చేస్తారో ఆ స్థాయిలో హడావిడి చేసిండ్రు. ఇదే కుమారస్వామి కర్ణాటక 6 నెలల కంటే ముందు జరిగిన ఎన్నికలలో పోటీ చేస్తే ఎంఐఎం బీఆర్ఎస్ కుమారస్వామి గారికి మద్దతు ఇచ్చి ప్రత్యక్షంగా కుమారస్వామిని జేడిఎస్ను 50 సీట్లలో గెలిపించండి, హంగ్ అసెంబ్లీ వస్తుంది, హంగ్ అసెంబ్లీ వస్తే ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఆ రోజు మేము చెప్పినాం హంగ్ అసెంబ్లీ తేవడం ద్వారా జేడిఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, దానికోసం బీఆర్ఎస్ ఎంఐఎం సహకరిస్తున్నాయి, వీళ్ళందరు కలిసి కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా కుట్ర చేస్తున్నారు, ఈ కుట్రని తిప్పికొట్టండి అని చెప్పి నేనే స్వయంగా కర్ణాటకకి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడి ప్రజలకు అందరు కూడా వివరించి చెప్పడం జరిగింది. ఈ కుట్రను కర్ణాటక ప్రజలు గుర్తించి బీఆర్ఎస్ ఎంఐఎం జేడిఎస్ కలిసి బీజేపీని అధికారంలోకి తిరిగి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాన్ని కర్ణాటక ప్రజలు తిప్పికొట్టిండ్రు. మేమేం చెప్పినామో రాష్ట్ర ఎన్నికల తర్వాత జేడిఎస్ బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో పొత్తుకు ఆల్రెడీ అధికారికంగా ప్రకటించిండ్రు. ఇవాళ బీజేపీతో పొత్తులో ఉన్న జేడిఎస్ ఆ పార్టీ నాయకుడు కుమారస్వామి గారు బెంగళూరులో పత్రికా సమావేశాన్ని పెడితే ఇక్కడుండే బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ మీడియా మిత్రులతో ఎందుకు సమన్వయం చేసిండు? మేము ఏదైతే చెబుతున్నామో, తెలంగాణ ప్రజల పట్ల ఏదైతే కుట్ర జరుగుతుందో, మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ జేడిఎస్ ఎంఐఎం దుష్ట చతుష్టయం కలిసి కాంగ్రెస్ను నిలువరించాలి, కాంగ్రెస్ను ప్రజల నుంచి దూరం చేయాలనే కుట్ర జరుగుతుందని మేము ఏదైతే చెప్తున్నామో, ఈరోజు కుమారస్వామి గారి యొక్క పత్రికా సమావేశాన్ని హరీష్ రావు గారే స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యవేక్షించిండు అని అంటే ఈ జరుగుతున్న కుట్రను కూడా స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
నాడు కర్ణాటక 6 నెలల క్రితం జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుట అడ్డుకోవడానికి బిఆర్ఎస్ జేడిఎస్ ఎంఐఎం బీజేపీ ఏవి రకంగా అయితే కుట్ర చేసిండ్రో ఓట్లు చీల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రాకుట అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండ్రో ఇయాల తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి పర్యటన కేసీఆర్ పర్యటన జేడిఎస్ కుమారస్వామి పత్రికా సమావేశం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం అన్నీ కలిసి కాంగ్రెస్కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది. ఇది రాజకీయ కోణం. కానీ భౌతిక దాడులు ఆర్థిక నేరాలు ఈరోజు కేటీఆర్ ప్రకటించిన 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయని చెప్తున్నారు కదా, ఎందుకు ఎన్నికల సంఘం మౌనంగా ఉన్నది? ఎన్నికల సంఘానికి మేము పదే పదే కొంతమంది అధికారుల మీద ఫిర్యాదు చేసినాం, కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కూడికి వెళ్ళి ఫిర్యాదు చేసినాం. రిటైర్ అయిపోయిన అధికారి ప్రభాకర్ రావు గారు ఆంధ్రప్రదేశ్ కాడర్ ఆఫీసర్ గజరావు భూపాల్ను వాళ్ళ కింద డిఎస్పీ అడిషనల్ ఎస్పీ కాడర్ అధికారులు కొంతమందిని రిటైర్ అయిపోయిన వాళ్ళని తిరిగి నియమించి ఒక ప్రైవేట్ ఆర్మీగా వాడుకుంటున్నారు చంద్రశేఖరరావు గారు ప్రైవేట్ సైన్యంగా. రిటైర్ అయిన అధికారులను తక్షణమే తొలగించండి అని మేము ఫిర్యాదు చేసినాం. ఇంతవరకు వాటి మీద చర్యలు చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ కాడర్ ఆఫీసర్ 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 5 సంవత్సరాల తర్వాత అతను డెప్యుటేషన్ కంటిన్యూ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈరోజు సైబర్ క్రైమ్లో గజరావు భూపాల్ మా అందరి టెలిఫోన్లు హ్యాకింగ్ చేయిస్తున్నాడు. ప్రభాకర్ రావు గారి పర్యవేక్షణలో ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన మీడియా మిత్రులకు సంబంధించిన కీలకమైన వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ అనేది పాత టెక్నాలజీ, ఇప్పుడు హ్యాకింగ్ చేస్తున్నారు. ఇంత తీవ్రమైన హ్యాకింగ్ నేరానికి పాల్పడుతుంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది? అంటే బీజేపీ పూర్తిగా బీఆర్ఎస్కు సహకరించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి రాకుట అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒకటి, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి జరిగిన రాజు రిమాండ్ రిపోర్టును తక్షణమే ప్రభుత్వము బయటపెట్టాలి, ప్రభుత్వం బయటపెట్టకపోతే ఎన్నికల అధికారులు ఆ రిమాండ్ రిపోర్టును బయటపెట్టాలి. ఆ కేసులో హరీష్ రావుకు రాజుకున్న హరీష్ రావు మనుషులకు రాజుకు ఉన్న కనెక్షన్స్ ఏంటో పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. అప్పుడే ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడి పూర్తి స్థాయిలో విచారణ జరిగినట్టు అవుతుంది. రెండవది, మేడిగడ్డలో జరిగిన నిర్మాణ లోపం వల్ల జరిగిన మేడిగడ్డ కుంగుబాటును అసాంఘిక శక్తులు ఏదో పేలుడుకు పాల్పడితేనే జరిగిందని పోలీస్ స్టేషన్ల తప్పుడు కేసులు పెట్టిన అధికారులను తక్షణమే విచారించాలి. అదేవిధంగా